వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ వ్యూయర్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఊరబెట్టిన ఉసిరికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉసిరికాయల్ని ఉప్పు నీటిలో నానబెట్టి ఉప్పు కారం వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో దప్పికగా ఉంటుంది కదా, ఎక్కువ దాహం వేస్తుంది. రోజుకొక ఉసిరికాయ తింటే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉసిరికాయ. రోజు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఉసిరికాయలని ముందుగా బాగా నీట్గా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెడితే ఉప్పు కారం అనేది దానికి పట్టుకుంటుంది. ఊరేటప్పుడు కూడా ఉసిరికాయ బాగా ఊరుతుంది. ఇలా ఎక్కడన్నా కొంచెం పాడైపోయి ఉంటే అక్కడికి కొంచెం కట్ చేసేయాలి. ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం అంతా ఉసిరికాయలన్నింటినీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూపించే విధంగా అన్నీ ఒక డబ్బాలో వేసుకొని మనం ఏదైనా జాడీలో వేసుకుంటే మంచిది, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో అన్నా వేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ఊరితే అంత మంచిది. ఇలా పచ్చిమిర్చి మన కారాన్ని చూసుకొని చీలికలుగా చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఓ మరీ హాఫ్గా కట్ చేయకూడదు, కొంచెం ఘాట్లు పెడితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కొంచెం పసుపు వేస్తే ఉసిరికాయ మంచి కలర్ వస్తుంది. సాల్ట్ కాస్త ఎక్కువే పడుతుంది. మన ఉసిరికాయల క్వాంటిటీ చూసుకొని ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవాలి. అది మునిగినంత వరకు నీళ్లు పోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దీన్ని ఇలా మూత పెట్టేసి ఉంచేయాలి. రోజుకు ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఇలా 4-5 రోజులు పోతే మన ఉసిరికాయలు బాగా నానిపోతాయి. ఇది సెకండోకి ఇలా కలుపుకున్నాం. ఇలాగే 2-3 టైమ్స్ కలుపుకోవాలి రోజుకొక్కసారి చెప్పుకున్నాం. ఇప్పటికే సెకండ్ డేకే కొంచెం నానింది, చూపించే విధంగా ఉంది. ఇంకా 3rd డే 4th డేకి ఇంకా బాగా నానిపోతుంది. బాగా ఊరిన తర్వాత దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆ వాటర్ కూడాను మనం రైస్లో అన్నా వేసుకొని తినొచ్చు. తాగటానికి కూడా ఆ పులుపు, ఈ మిరపకాయల కారము అంతా పట్టుకొని చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో బాగా దప్పికగా దాహంగా ఉంటుంది కదా, ఉసిరికాయ రోజుకొక్కటి తిన్నా అందరూ ఇష్టపడతారు. పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరూ బాగా ఇష్టపడతారు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయ్యింది సర్వ్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.